చేసి మనకి మన దగ్గర కాపీ ఇస్తున్నాం సార్. ఇది ఇవన్నీ కూడా దేనికైతే యాక్షన్లు అనేది చేయాలో అదంతా కూడా క్లియర్ గా చేయడం జరిగింది సార్. అది తమకు తెలియజేస్తాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పొద్దున్నే వచ్చి గుడ్ మార్నింగ్ దందులూరు అనే ప్రోగ్రామ్ అని పెట్టడానికి కూడా ఆర్భాటాలు లేకుండా దండలు ఫ్లెక్సీలు ఇవన్నీ లేకుండా భోజనాలు వగేరా వగేరా చేస్తూ గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే ఒక ఊరు వస్తున్నాడంటే నాయకులు భయపడిపోయే రోజులు, లక్షన్నర నుంచి 2 లక్షల రూపాయల ఖర్చులు, గవర్నమెంట్ సొమ్మును కూడా ఆ విధంగా ఖర్చు పెడుతూ ఉన్నారనే ఉద్దేశంతో గుడ్ మార్నింగ్ దందులూరు అనే కార్యక్రమం ద్వారా పొద్దున్నే 6:30కి ప్రతి గ్రామం వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవటం జరిగింది. ఆ రోజు నేను వచ్చినప్పుడు నాతో పాటుగా అధికారులు నాయకులు అందరూ కూడా మీతో పాటు మేము కూడా ఉన్నాము అని చెప్పి నాతో పాటు వాలంటీర్లతో సహా అందరూ కూడా ఆ రోజు నడవటం జరిగింది. 69 సమస్యలు మనకు ఆ రోజు మన దృష్టికి వస్తే సుమారు 90% ఇప్పటికే 10 రోజుల్లోనే వాటిని పరిష్కరించినందుకు నాయకులకు అధికారులందరికీ కూడా నా తరఫున గ్రామ ప్రజలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జరిగింది. ఆ క్రమంలోనే ఈ సచివాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీ గ్రామం దాటకుండా ఈ గ్రామంలోనే ఈ సమస్యలు పరిష్కరించే విధముగా ఈ సచివాలయంలోనే మీ సమస్యలు పరిష్కరించబోతూ ఉన్నాం. సుమారు 120 ఒక సర్వీసులు ఈరోజు ఇక్కడ ఇవ్వబోతూ ఉన్నాం. జనవరి 1వ తారీఖుకి 500 పైగా సర్వీసులు ఇక్కడ ఇవ్వబోతూ ఉన్నాం. అంటే మీకు పెన్షన్ అవనివ్వండి, మీకు రేషన్ కార్డు రావాల్సిన అవసరం ఉండండి, ఆధార్ కార్డు రావాల్సిన అవసరం ఉండనివ్వండి, హెల్త్ కార్డు రావాల్సిన అవసరం ఉండనివ్వండి, మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా, అదేవిధంగా రైతన్నలకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఇక్కడకు వస్తే పరిష్కారం 72 గంటల్లో చూపించబోతుంది ఈ ప్రభుత్వం. అంతేకాదు, ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, మాటలు చెప్పటం ఈ ప్రభుత్వానికి తెలియదు. అందుకనే ఆ రోజు రైతన్నలకి చెప్పాం, రైతన్నలందరికీ కూడా మేము మాయ మాటలు చెప్పాం, రుణమాఫీలు చేస్తామని చెప్పాం, కానీ ప్రతి రైతన్నకు 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి, ఆ అవ్వాతాతకి పెన్షన్ రాకపోతే ఆ అవ్వాతాతని ప్రేమగా పలకరించి, అవ్వా నీకు పెన్షన్ రాబోతూ ఉంది, లేకపోతే అన్న నీకు ఇళ్ల స్థలం లేదు, ఇళ్ల స్థలం రాపించబోతూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఆనందాన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ గా భావించి వాళ్ళందరూ కూడా ఎంతో, ఆ వాలంటీర్లు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఆ విషయాలన్నింటినీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో చెప్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చెప్తూ ఉన్నా, నువ్వు రా ఏ గ్రామానికైనా సరే మా నియోజకవర్గం రండి, ఏ నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా మీకు నచ్చిన గ్రామానికి వెళ్దాం, అక్కడ వాలంటీర్లు వస్తారు మీతో పాటు, ఆ వాలంటీర్లను చూసైనా కూడా వాళ్ళు చేస్తున్న పనిని మెచ్చుకునే విధంగా మీరు చేస్తారు. మీరు వచ్చి ఒకసారి గ్రామాల్లో పర్యటించి ఆ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా ఉందో మీరు చూసి నేర్చుకోవాలి అని చెప్పి సభంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా మేము చెప్పిన ఏ కార్యక్రమం అయినా సరే అమ్మఒడి అని చెప్పాం, దానికి కూడా డేట్ చెప్తూ ఉన్నాం. ఈరోజు 26వ తారీఖున ఏ పిల్లలనైతే బడికి పంపిస్తారో ఆ అమ్మగారికి 15,000 రూపాయలు ఇస్తానన్నాం. ఇచ్చి తెరబోతుంది ఈ ప్రభుత్వం. ఏ చేసినా కూడా డేట్ చెప్పి మరీ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వాల్లాగా మాయ మాటలు చెప్పడం మాకు తెలీదు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత ఆర్థిక లోటు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదు. మాట తప్పనే మనమ తెప్పనే సింహమ్మ జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఎటువంటి